కన్యా రాశి వాళ్ళకి 9వ తారీఖు జూలై 2023 నుంచి 15వ తారీఖు జూలై వరకు ఎలా ఉందో చూద్దాం. బుధ గ్రహం యొక్క మార్పు మిథున రాశి నుంచి కర్కాటకంలోకి రావడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు, విలువైన సమాచారాలు అందుకుంటారు, శుభవార్తలు అందుకుంటారు, చాలా మంచిది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందదు, కుటుంబంలో సంతోషం కలిగి ఉండరు, లేని పని గొడవలు చిన్న చిన్న చికాకులు ఉంటాయి, చదువు విషయంలో పిల్లలు వెనకబడతారు, విలువైన బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా లభిస్తుంది, అది బాగా మీరు వాడుకోవచ్చు. ఏది లేకపోయినా మానసిక ధైర్యం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మొండిగా ఎదురు తిరుగుతారు, అన్నిట్లో సక్సెసే. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా సరే కొనడానికి అనుకూలంగా లేదు. బంధువులతో స్నేహితులతో కొనిస్తే, కొనిపించుకుంటే మీకు అది చాలా మేలు అవుతుంది. సంతాన విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉండాలి. దూర ప్రయాణాలు అంతగా అనుకూలించవు, విదేశీ చదువులు అంతగా అనుకూలించడం లేదు, తెలివితక్క నిర్ణయాలతో ఇబ్బంది పడే అవకాశమూ ఉంది. మంచి ఆరోగ్యాన్ని కలిగి శత్రువుల మీద విజయాన్ని కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు, గొడవలు, ఇబ్బందులు ఉండే అవకాశం ఎలాగూ ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి దీర్ఘకాలంగా ప్రణాళిక రచించటం, అంటే ఒక నిర్ణయానికి వచ్చేయండి, ఆమె అరిచినప్పుడు బయటికి వెళ్ళిపోండి, మీరు అరిస్తే ఆమెను కామ్గా ఉండమని చెప్పండి, ఇద్దరు కలిసి అరవబాకండి, ఇంట్లో మనశ్శాంతి ఉండవు, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావు. అదృష్టాన్ని చూసుకుంటే మంచి అదృష్టాన్ని కోల్పోతారు, తండ్రి యొక్క సహకారం పెద్దగా లభించదు. ఉద్యోగస్తులందరికీ కూడా శుభవార్తలు ఉంటాయి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ చాలా బాగుంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటుంది, ఖర్చులు బాగా అధికంగా ఉండే అవకాశం కూడా ఈ రాశి వాళ్లకు ఎక్కువగా ఉంది. మీరందరూ కూడా మహాలక్ష్మి యొక్క మంత్రాలు శ్రీ సూక్తం కనకధరా సూత్రం లాంటివి చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది.